ఆకాశ ఆ ఆకాశమే ఇక్కడ నిజానికి ఆత్మరూపంలో ఆవహించి ఉంటుంది ఈ ఆకాశమే యదార్థమునకు ముక్కలు కాకుండా ఉంటుంది ఇందులో మీరు చూడండి ఈ శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి ఐదింటిని వేటిని మనం అనుభవిస్తున్నామో ఈ అనుభవింపబడేటటువంటి ఐదు కూడా నాలో ఉన్నటువంటి ఆత్మ వలన తెలియబడుతున్నాయి తప్ప ఆత్మ లేకపోతే ఇది తెలియబడేది కాదు మీరు కొంచెం జాగృతగా విచారణ చేసుకుంటే మీకు అందిపోతుంది నీరుంది ఆత్మ లేదు దానికి రుచి ఉంది అని గ్రహించేది ఏదైనా ఉంటుందా ఆత్మ ఉంది కాబట్టి నీరు ప్రకాశిస్తుంది అలాగే ఆత్మ ఉంది కాబట్టి పృథివీ ప్రకాశిస్తుంది ఆత్మ ఉంది కాబట్టి వాయువు ప్రకాశిస్తుంది ఆత్మ ఉంది కాబట్టి నీరు ప్రకాశిస్తుంది ఆత్మ లేనినాడు ఇవన్నీ అసత్ ఆత్మ ఉన్ననాడు ఆత్మ చేత ఇవి ప్రకాశిస్తుంటాయి ఇదే విశ్వం దర్పణ దృశ్యమానదగరీ తుల్యం నిజాంతర్గతం అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు కాబట్టి యదార్థమునకు ఇవన్నీ ఆత్మ వలన ప్రకాశిస్తున్నాయి ఆత్మ వలన ప్రకాశించేవి ఆత్మని ఎలా పాడు చేస్తాయి దాని మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాయి అది లేనినాడు వాటికి ప్రకాశం లేదు లేనప్పుడు ఇవి ఎలా ఆత్మని పాడు చేయగలిగినవి ఉంటాయి అవి పాడు చేయలేవు కానీ ఆత్మ లేకపోవడం అన్నది ఉండదు ఎప్పుడూ ఉంటుంది ఆత్మ ఆ ఆత్మచేత ప్రకాశింపబడుతూ ఈ అసద్వస్తువులన్నీ సద్వస్తువుల్లా కనపడుతుంటాయి అందుకే నైనం చిందంతి శస్త్రాణి ఈ పంచభూతములు కలిసినా కూడా అసలు ఆత్మని ఏమీ చెయ్యలేవు అది ఎప్పుడూ ఉంటుంది ఈ శ్లోకాన్ని చెప్పడంలో మీరు ఒక పెద్ద మర్మాన్ని గ్రహించవలసి ఉంటుంది ఇప్పుడు ఆది ఉన్నది దేనికి అనాది అయినది ఏది ఆది అంటే మొదలు అనాది మొదలు లేనిది ఆత్మ ఎప్పుడు ఉన్నది అంటే దానికి మొదలు ఉందా మొదలుంటే దానికి అనాది ఎందుకు అవుతుంది ఎప్పుడు ఉన్నది ఎందుకు అవుతుంది దానికి కూడా ఎప్పుడు ఆత్మ ఉండడం ప్రారంభమైతే శరీరంలాగే ప్రారంభం అవుతుంది కాబట్టి ఆత్మకి ఆది లేదు అనాది అది ఎప్పటి నుంచో అలాగే ఉంది ఉన్నది ఉన్నట్టు ఉన్నది కానీ ఉన్నదన్నది మనకి ఎరుకలోకి రావట్లేదు శరీరము ఆది చేసుకున్న పాపపుణ్యముల వలన శరీరం వస్తుంది ఇక్కడ నన్ను మీరు ప్రశ్న ఇయ్యచ్చు ఏమండి చేసుకున్న పాపపుణ్యముల వలన శరీరం వస్తుందని మీరు అంటున్నారు కదా చేసుకున్న పాపపుణ్యముల వలన శరీరం వస్తే అసలు మొట్టమొదట శరీరం వచ్చినప్పుడు ఏ పాపపుణ్యాల వల్ల వచ్చింది అప్పుడు పాపపుణ్యాలు చేయడానికి మొదటి శరీరం ఎలా వచ్చింది దానికి ముందు పాపపుణ్యాలు ఎవరు చేశారు అంటే నేనంటాను అది మాయ వలన వచ్చింది ఇప్పుడు ఆ మాయ వలన ఎలా వచ్చిందని మీరు అడిగారు అనుకోండి నేను ఓ మాట చెప్తాను ఇవన్నీ మీరు తెలుసుకుంటే మీకు వచ్చే ప్రయోజనం ఏమిటని అడుగుతాను మంచిదే అంటే ఉన్న సమయాన్ని బట్టి ఏది పక్కన పెట్టాలి ఏది తెలుసుకోవాలి అన్నది చెప్పేవాడికి తెలిసి ఉండాలి వినేవాడికి తెలిసి ఉండాలి ఇప్పుడు నేను వలలో పడ్డాను ఇప్పుడు ఆ వలలోంచి నేను బయటపడాలి నేను వలలో ఎన్ని గంటలకు పడ్డాను ఎప్పుడు పడ్డాను ఎలా పడ్డాను ఇది ఆలోచించడం ప్రధానమా వలలు ఉంచి నేను ఎలా బయటపడతానని ఆలోచించడం ప్రధానమా మీకు రెండో ఉదాహరణ చెప్తాను నేను ఎన్నడూ చూడలేదు మా పెద్దనాన్నగారు అమ్మాయి హైదరాబాద్లో ఉంది మా నాన్నగారు అన్నారు రే పెద్దనాన్నగారు అమ్మాయి ఉంది నువ్వు వెళుతున్నప్పుడు ఈ మామిడి పళ్ళు తీసుకెళ్ళి ఈ తేనె పట్టుకెళ్ళి ఈ మా మీ బావకో పంచ ఉత్తరీయం మీ అక్కకో చీర జాకెట్టు బట్ట పసుపు కుంకాలు ఈ సంచి పట్టుకెళ్ళి హైదరాబాద్ వెళుతున్నావుగా అక్కకి ఇచ్చేసేయి ఫలానా చోట ఉంటుంది అక్క ఆ వీధిలోకి వెళ్ళి అడుగు అన్నారు నేనేం చేశానంటే ఆ వీధిలోకి వెళ్ళి వెతుక్కుంటుంటే ఒక ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి చాగంటి కోటేశ్వరరావు మీరే కదండి టీవీలో కనపడుతూ ఉంటారు కదా అవును నేనేనమ్మా ఏమిటి ఇలా తిరుగుతున్నారు అన్నారు ఏం లేదమ్మా ఇక్కడ సుందరి అన్న పేరుతో మా అక్క ఒక ఆవిడ ఉండాలి మా నాన్నగారు ఆవిడకి అందజేయమన్నారమ్మా అందుకుని వచ్చాను ఆవిడ ఎక్కడుంటారో అని వెతుకుతున్నాను ఈ సందులోనే ఎక్కడో ఉంటారన్నారు అయ్యయ్యో సుందరి కోసం ఒరే కోటి మర్చిపోయావా నేనేం రా సుందరి నీ అంది ఆవిడ అక్క నువ్వా అన్నాను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను మా అక్కకి ఇవన్నీ ఇచ్చేసో నమస్కారం పెట్టాను మా అక్క అంది ఇన్నాళ్ళకి వచ్చావు అసలు నీకు బుద్ధి వచ్చిన తర్వాత నువ్వు వచ్చింది లేదు మా ఇంటికి రెండు రోజులు ఉండండి రెండు రోజులు ఉన్నాను రెండు రోజులు ఉన్న తర్వాత రోజు మా అక్కకి రాత్రి కాళ్ళు పడుతున్నాను చక్కగా మా అక్క దగ్గర కూర్చోబెట్టుకుంటోంది కబుర్లు చెప్తోంది వింటున్నాను అన్నీ చేశాను చక్కటి భోజనం పెడుతోంది తింటున్నాను అన్నీ అయిపోయింది అక్క వెళ్ళిపోతానన్నాను సరే ఇంకొక రోజు ఉండి పెడదు కానీ విరా అంది
ఎందుకో మా అక్కతో కలిసి రైతు బజార్కి వెళ్ళాను. వెళితే ఆ రైతు బజార్లో ఒక ఆవిడ కనపడి, నీ పేరు కోటేశ్వరరావు కదురా అంది. దేమిటి కోటేశ్వరరావు గారు కదా అంటారు, కానీ కోటేశ్వరరావు కదురా అని ఎవరు అనరుగా. నేను కోటేశ్వరరావు కదురా, కోటేశ్వరరావు కదురా నీ పేరు అందేమిటని. అవునమ్మా మీరెవరన్నాను. ఊరినీ అసాధ్యం కూలిపోను, నన్నే గుర్తుపట్టలేదురా, నేను రా సుందరక్కని, నేనేదా మీ సుందరక్కని, నేను అదేంటే కోటిగాడు వస్తున్నాడు కోటిగాడు వస్తున్నాడని మీ నాన్న ఉత్తరం రాశాడు ఇంకా రాలేదేమిటని చూస్తున్నాను. నువ్వా ఎప్పుడొచ్చావురా, అసలు ఇంటికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు ఇక్కడంది. నేను ఇలా తిరిగి ఈవిడ కదా సుందరక్క అన్నాను. ఆవిడంది, నాకెప్పటి నుంచో కోరిక కోటేశ్వరారు మీ ఉపన్యాసాలు విని రెండు రోజులు మీ మా ఇంట్లో అట్టె పెట్టుకుని భోజనం పెట్టాలని అవకాశం దొరికింది కదా అని నేనే మీ సుందరక్కని అన్నాను. మీరు రెండు రోజులు మా ఇంట్లో ఉన్నారు, మీరు చెప్పిన మాటకు పై మాట ఓడి చెప్పాను, కింద మాట ఓడి చెప్పాను, సంతోషంగా మీతో రెండు రోజులు గడిపేశాను నేను అక్కనే అనుకోండి అంది. ఇప్పుడు మీరు నాతో ఒకటి చెప్పండి, నేను మా అక్కే అనుకుని గడిపినటువంటి మధుర క్షణాలన్నీ నిజాలా అబద్ధాలా? అన్నీ అబద్ధాలే. మా అక్క అయితే కదా ఆవిడ అక్కలా అనిపించింది, కానీ అక్క మాత్రం కాదు. అసలు అక్క తెలిసిన తర్వాత ఇవ్వడానికి చేరాలేదు, బావకి ఇవ్వడానికి పంచా ఉత్తరీయము లేవు, అయినా ఆవిడే అక్క కదూ. సుఖదుఃఖాలన్నీ అనుభవిస్తున్నది మనసుతో కాబట్టి మనస్సే నిజమైంది అనుకోవడం ఎటువంటిదంటే, అసలు అక్క ఆత్మని విడిచిపెట్టి దొంగక్కని పట్టుకుని అక్కను కొని పెంచుకున్నటువంటి మధుర క్షణాలు లాంటివి. ఇందులోంచి బయటికి వచ్చి నిజమైన అక్క తెలిసిందని సంతోషపడాలి తప్ప ఆ అక్క వల్ల సుఖాలు పోయాయని బాధపడకూడదు. అందుకని వలలోంచి ఎంత తొందరగా పడి బయటపడదామని ఆలోచించేవాడిలా ఆత్మవస్తువు సత్యవస్తువు కాబట్టి దాన్ని ఎరుకలోకి ఎలా తెచ్చుకోవాలని మాత్రమే మనం ఆలోచించవలసి ఉంటుంది. అందుకే అది ఆది ఉన్నది ఏది దేహం, ఆది ఉన్న దేహం ఎప్పుడు ఆది ఎప్పుడు మొదలైంది అన్న దాని గురించి ఊరికే తల పగలగొట్టుకుని మొదటి జన్మ ఎప్పుడై ఉంటుందండి, ఎందుకై ఉంటుందండి, జీవుడు ఎందుకై ఉంటాడండి, అసలు ఈ చిత్తము బుద్ధి అహంకారము మనసు ఎప్పుడు ఏర్పడి ఉంటాయండి, మాయ ఎప్పుడు మొదలై ఉంటుందండి అని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసే కన్నా ఆది ఉన్నది అంటే అంతమున్నది, అనాది అయినది అంటే అంతము లేనిది. అంతము లేనిది ఏదో అది నువ్వై ఉన్నప్పుడు నువ్వు తెలుసుకుంటే నువ్వు అంతము లేని వాడివై ఈశ్వరుడివై నిలబడిపోతావు. ఆది అయిన దాన్ని పట్టుకుని కూర్చుంటే అంతమున్నది కాబట్టి ఎప్పుడు పడుతుంటుంది వస్తుంటుంది పడుతుంటుంది వస్తుంటుంది, ఏమిటి ఉపయోగం దానివల్ల నీకు? వేదాంతమునందు సాధనకు అది మార్గం కాదు. వేదాంతమునందు సాధన అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడే కాదు, వేదాంతమునందు పరీక్ష ఒక్కటే, ఏది ఆది ఏది అనాది ఈ రెండు మీరు ఎప్పుడూ ప్రశ్న వేస్తుండాలి. వేదాంతంలో ఏది అనాదియో అదొక్కటే మీరు బుద్ధి చేత తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. మీరు సాధన దారి కొరకు చెయ్యాలి. ఏది నిరంతరము పడిలేస్తూ ఉంటుందో దాని గురించి మీరు ఎంతో నేర్చుకున్నారు, ఏమిటి ప్రయోజనం? ఇదిగో దొంగక్కతో గడిపినటువంటి క్షణాలు ఎలా ఉంటాయో, మళ్ళీ మారిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చిపోయే దాని గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం కూడా అక్కడికే పరిమితమైపోతుంది. కాబట్టి ఏది అనాదియో అది మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఉన్నది అక్కడే ఉన్నది, అనాదిని తెలుసుకోవడానికేం లేదు, ఉన్నది అదే, ఉన్న అదే ఉన్నది అని తెలియబట్టం లేదు. వచ్చిన సమస్య అంతా అదే, మన ఇంట్లో ఉన్నటువంటి గొప్ప బంగారు పాత్ర, కానీ వచ్చిన సమస్య అంతా ఏమిటంటే అది మట్టిలో పడిపోయి ఉండిపోయింది. మట్టిలో పడిపోయి ఉండిపోయిన కారణం చేత ఇదే బంగారు పాత్ర అని గుర్తించడానికి వీలు లేని స్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు ఇది బంగారు పాత్ర అని మీకే నమ్మకం కలగాలి. ఎలా, ఏం చేస్తారు? ఆ బంగారు పాత్రని పట్టుకొచ్చి ఓ దగ్గర కూర్చుని కాస్త చింతపండు కాస్త కొబ్బరి పీచు కొద్దిగా మెత్తటి ఇసుక పట్టుకొచ్చి, ఇప్పుడు కొద్దిగా ఇసుక చల్లి కాసి నీళ్లు చల్లి తడి మీద ఇసుక అంటుకున్నాక కొబ్బరి పీచుతో రుద్ది, మళ్ళీ గరుకు ఇసుక అయితే బంగారం తినేస్తుంది కాబట్టి మెత్తటి ఇసుకతో తోమి కాస్త చింతపండు పెట్టి తోముతారు. ఇప్పుడు మీరు వాడిన ఇసుక, మీరు వాడినటువంటి కొబ్బరి పీచు, మీరు వాడినటువంటి కొత్త చింతపండు మళ్ళీ మీరు వాడుకోవడానికి పనికొస్తాయా? పనికిరావు. మీరు బాగా పట్టుకోవాలి నేను చెప్పే మాట. తేలికగా అర్థం అవ్వడానికి, నా ప్రసంగాన్ని సంక్షిప్తం చేయడానికి నేను ఉపమానాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను తోమినటువంటి చింతపండు యొక్క ఆ రసం చేత ధగధగాయమానంగా మెరుస్తున్నటువంటి బంగారు గిన్నె యొక్క ప్రకాశము మళ్ళీ కప్పబడింది, మురికిపోయింది, కానీ
మీరు ఏ మురికి పోగొట్టడానికి చింతపండు వాడారో అది మళ్ళీ అంటుకుంది, మీరు ఏ ఇసుక వాడారో అది అంటుకుంది, మీరు ఏ కొబ్బరి పీచు వాడారో దానిలో ఉన్నటువంటి మాలిన్యం అంటుకుంది. ఇప్పుడు బంగారు పాత్ర కనపడుతోందా? కనపడటం లేదు. ఇప్పుడు ఇవి పోవాలి, ఇవి ఉండడానికి వీల్లేదు. ఇవి బంగారు పాత్ర ప్రకాశించడానికి వాడడం మొదలుపెట్టారు, కానీ ఇప్పుడు ఇవి ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు శుద్ధ జలాన్ని తీసుకుని పోసేశారు దాని మీద. మీరు వాడిన చింతపండు పిప్పి, మీరు వాడిన కొబ్బరి పీచులో ఉన్నటువంటి తీగలు, మీరు వాడిన ఇసక అన్నీ పోయాయి. శుద్ధమైన జలం పోసేస్తే ధగ 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 మెరుస్తూ కనపడింది బంగారు గిన్నె. ఇప్పుడు మీరు పోసిన నీటిని అలాగే ఉంచేశారనుకోండి తడి, మళ్ళీ కాసేపటికి గాలిలో ఉన్న మట్టిని అంతటిని అట్ట కింద కట్టించేస్తుంది ఆ నీరు. కాబట్టి ఆ నీరు ఉండొచ్చా? తడి కూడా ఉండకూడదు. ఇప్పుడు పొడి బట్ట పట్టుకొచ్చి ఆ తడి కూడా తుడిచేయాలి. తుడిచేసి అక్కడ పెట్టేశారు. ఇప్పుడు ఏమొచ్చింది? ఏమీ రాలేదు. ఉన్న గిన్నె ఉన్నట్లు తెలిసింది. మట్టిలో పడిపోయిన బంగారు గిన్నె ఉన్నదా లేదా అని అనుమానం వచ్చిన బంగారు గిన్నె బంగారు గిన్నె అని ప్రకాశించింది. ఇప్పుడు ఇంకేం చేయాలి బంగారు గిన్నె అని తెలుసుకోవడానికి? ఏమీ చేయక్కర్లేదు. బంగారు గిన్నె అని తెలిసేంతవరకే చెయ్యాలి. బంగారు గిన్నెగా ప్రకాశమును పొందిన తర్వాత అలా వదిలేయడమే. అలాగే ఉన్న ఆత్మని తెలుసుకోవడానికి, తెలుసుకోవడము అన్న మాటలో మీరు ఒక విషయాన్ని తెలుసు గమనించవలసి ఉంటుంది. తెలుసుకునేది ఒకటి ఉండదు, మళ్ళీ తెలుసుకునేది ఉంటే రెండవుతాయి. మీరే ఆత్మ అన్న అనుభవంలో నిలబడిపోతారు. ఆ అనుభవంలో నిలబడిన తర్వాత ఇంకా మళ్ళీ చెప్పడానికి రెండో వస్తువు ఉండదు. మీరు చెప్పే ప్రయత్నం చేశారనుకోండి ఆత్మ గురించి, అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? దానికన్నా రెండో వారిగా నించున్నారు కాబట్టి మళ్ళీ దాని ప్రకాశంతోనే చెప్పాలి. పటకారని మీరు పట్టుకోవాలి, కానీ పటకారం మిమ్మల్ని ఎప్పుడూ పట్టుకోలేదు. అలాగే ఆత్మ ప్రకాశం చేత మీరు చెప్పాలి, కానీ మీరు ఆత్మని ప్రకాశింప చెయ్యలేరు. మీరు కొత్తగా దాని గురించి మాట్లాడడం కుదరదు. అందుకే ప్రపంచం మొత్తం మీద ఎంగిలి కాని ఏకైక వస్తువు ఉంటే ఆత్మ ఒక్కటే. ఎందుకంటే ఆత్మ గురించి చెప్పలేం కాబట్టి, నోటిలోకి రాదు కాబట్టి వాగ్రూపంలో ఆత్మ ఎంగిలి కాదు, అనుభవముగా తానుగా నిలబడిపోతుంది. అందుకే ఆత్మానందమును అనుభవించాడంటారు, తప్ప మాట. ఆత్మానందం అనుభవించాడు అంటే అనుభవించిన వాడోడున్నాడు ఆత్మానందం అవుతుంది అని గుర్తు కాదు, తాను ఆత్మానందమై ఉండిపోయాడు. అందుకే పరానందాభిక్యం రసయితి రసం తద్భజనవా అన్న అంటారు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులలా బోధ చెయ్యగలిగినటువంటి గురువు ఈ లోకంలో పుట్టలేదు, పుట్టగలడని నమ్మకం లేదు. ఈశ్వరానుగ్రహం కలిగితే పుట్టాలంతే. అందుకే ఆయన మాటలు అలా ఉంటాయి, తాను ఆత్మానందమైపోతాడు, రాశీభూతమైన ఆత్మానందమే తానై నిలబడతాడు. బంగారు గిన్నెని కొత్తగా మీరేమీ చేయకుండా బంగారు గిన్నె అని ప్రకాశించినట్లు తానే రాశీభూతమైన ఆత్మానందమై నిలబడిపోతాడు. తాను ఆత్మానందమై నిలబడిపోయిన నాడు దుఃఖ స్పర్శ లేదు, అన్నిటికీ తాను సాక్షి. ఆ సాక్షిగా నిలబడడంలో ఇది పడిపోవడానికి కూడా సాక్షి. తాను చెదరని వస్తువు, చెరగని వస్తువు, తరగని వస్తువు, నశించని వస్తువు అని తెలుసుకున్న ఉత్తర క్షణంలో దాని పర్యాయపదమే బ్రహ్మము కాబట్టి తాను బ్రహ్మమై, తాను బ్రహ్మమై కాదు తాను బ్రహ్మముగా జ్ఞానమును పొంది బ్రహ్మముగా నిలబడిపోతాడు. ఇలా నిలబడగలిగినటువంటి స్థితిని చేరడానికి సాధనా ప్రక్రియ దీని కొరకు వస్తాయి. గురువుగారి దగ్గర శ్రవణం చేస్తాడు, శాస్త్రములను చదువుకుంటాడు, బాగా అనుష్ఠానం చేస్తాడు. ఈ అనుష్ఠాన ప్రక్రియ అంతా ఎటువంటిదంటే చింతపండుతోటి పీచుతోటి బంగారు గిన్నెతి తోమడం లాంటిది. ఇది చేసి 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 ఏం చేస్తాడు? ఇది చేసుకోవడం ప్రయోజనం కాదు, బంగారు గిన్నె కనపడడం పూర్తిగా మెరవడం ప్రయోజనం, తాను బంగారు గిన్నెగా తెలియబడ్డం. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంకా ఇవి కూడా పనికిరావు, జ్ఞానము పడాలి. దాని మీద భక్తితో చేసినటువంటి కర్మాచరణ అంతా కలిసి జ్ఞానావిర్భావమునకు హేతువు కావాలి. మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మరుగునీళ్ళు నేను నీళ్లు కాచుకుంటున్నాను. మంచి శీతాకాలం, తెల్లవారుజామున 4 గంటలు స్నానం చేసి నేను సంధ్యావందనం చేసుకుని ఎక్కడికో వెళ్ళాలి. నీళ్లు కాచుకుంటూ పొయ్యి దగ్గర నిలబడ్డాను. నాకు ఎంతో హాయిగా ఉంది, శీతాకాలం కాబట్టి ఆ నీళ్లు కాచుకుంటుంటే పొయ్యి సెగ తగులుతూ బా ఎంత హాయిగా ఉందో అనిపించింది.
నేనిప్పుడు ఆ పొయ్యి దగ్గర నీళ్లు కాచుకుంటూ నించున్నాను. ఇది కూడా నా సొంతం కాదు, సురేశ్వరాచార్యులు వారు శంకర భాష్యానికి చేసిన వార్తికంలో ఉపమానాన్ని చెప్తున్నాను. ఆయన రొట్టెలు అన్నారు, నేను వేడి నీళ్లు అన్నాను. అలా నిలబడితే ఆ నీళ్లు ఉడుకుతున్నాయి, మీరేం చేయాలి? ఆ నీళ్లు దింపేయాలి. పొయ్యి వేడి తగులుతోంది కదా అని నించున్నారు, నీరు ఆవిరైపోతుంది. మీరు చేసేటటువంటి కర్మలు ఎప్పటి వరకు చేసుకుంటూ పెడతారంటే, నీళ్ళు ఎప్పుడు పోస్తారంటే, ఈ చింతపండు పిప్పి అవి కూడా ఇక బంగారు గిన్నె మీద ఉండక్కర్లేదు, తీసేస్తారు. ఆ జ్ఞానావిర్భావం, అందుకే జ్ఞాన గంగ అంటారు, ప్రవహిస్తుంది అది పడేంత వరకు. అప్పుడు ఇక ఈ కర్మల యందు కూడా ఇవే ఇలాగే చెయ్యాలనేటటువంటి స్థితి నుంచి కూడా పైకెక్కుతాడు. ఎక్కి సంతతము తనలో తాను రమించగలిగిన స్థితికి ఎదుగుతాడు. ఇప్పుడు ఆ నీళ్లు కూడా తుడిచేశాడు. అంటే అప్పుడప్పుడు అలా నిలబడడం, అప్పుడప్పుడు బాహ్య ప్రపంచంలోకి రావడం, రెండుగా ఉంటాడు. ఒక స్థితిలో ఆ బట్ట పెట్టి తుడిచేసిన తర్వాత ఇక బంగారు గిన్నె బంగారు గిన్నెగా ఉండిపోయినట్లు తాను ఎప్పుడూ మూడు అవస్థలకి సాక్షిగా నాలుగవదిగా నిలబడతాడు. అదే తురియం. లలితా సహస్రంలో సర్వావస్థ వివర్జిత అంటారు వ్యాసుల వారు. అప్పుడు మూడు అవస్థలకు తాను సాక్షి. మనస్సు ఇంద్రియములు పైకి లేచాయి జాగ్రత్త, దానికి సాక్షిగా ఉంటాడు. ఓహో మనస్సు లేచింది, కోరికలు కోరుతోంది, తిప్పుతోంది, ఇంద్రియములు సుఖాలు అంటున్నాయి, ఇంద్రియములు దుఃఖములు అంటున్నాయి, చూస్తూ ఉంటాడు తమాషా. స్వప్నము, ఓహో ఇది పడుకుంది, ఇంకా మనసు లేచి ఉంది, మనసు తమాషా కళని సృష్టిస్తోంది అని మనసుకి సాక్షిగా ఉంటాడు. సుషుప్తి, ఈ మనస్సు ఇంద్రియాలు ఆత్మలోకి వెళ్ళిపోయి ఏ అలజడి లేకుండా ఆత్మ ఒక్కటే ఉంటుంది. ఆ సుషుప్తి యందు ఓ మనసు ఇంద్రియములు కూడా లయమైపోయి ఇప్పుడు ఆత్మ ఒక్కటిగా నేనున్నాను, దానికి కూడా సాక్షిగా ఉంటాడు. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి రాత్రి బాగా నిద్రపట్టిందా అంటే, రాత్రి ఇది బాగా నిద్రపోయింది అనేవారు. అంటే ఎప్పుడూ ఆయన సాక్షియే. ఇది అద్వైత సిద్ధాంతమనందు భగవద్గీత యొక్క చరమ ప్రయోజనము. ఆ స్థితికి ఎదిగిపోయినప్పుడు సాక్షిగా తాను నిలబడతాడు. ఈ సాక్షిత్వమును ఎవడు పొందాడో వాడు ఆత్మ అయ్యాడు తప్ప, నాలా శ్లోకం చెప్పి నాలా ఉపన్యాసం చెప్పినటువంటి వాడు ఆత్మ అయిపోయిన వాడు కాడు. ఎవడు ఆత్మగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ సంపాదించాడు అంటే తాను అలా వెనక్కి అడుగులు వేయడం రావాలి. అందుకే ఈ సాధన యందు ఏమవుతుందంటే నిశ్శబ్దం. ఈ సాధన యందు తన నడక ఎవ్వరికి వినపడదు, తన నడక ఎవ్వరికీ తెలియదు. నేను ఇలా నడిచొస్తున్నాను అనుకోండి అందరికీ తెలుస్తుంది, నేను నడుస్తున్నాను అనుకోండి శబ్దం అవుతుంది, కోటేశ్వరారు నడుస్తున్నారని తెలుస్తుంది. నేను వెనక్కి వెడుతున్నాను అనుకోండి, వెనక్కి వెళ్ళడం అంటే నేను ఆత్మసాక్షిగా నిలబడి, నేను ఆత్మగా నిలబడి నా ఇంద్రియాలని మనసులోకి తీస్తున్నాను అనుకోండి, మీకు ఎవ్వరికీ తెలియదు. నేను మనసుని ఆత్మలో పెడుతున్నాను అనుకోండి, ఎవ్వరికీ తెలియదు. నేను సాక్షిగా ఉండి నా ఇంద్రియాలని నా మనసుని లోకాన్ని చూస్తున్నాను అనుకోండి, అప్పుడు నేను సాక్షిత్వమును పొంది ఆత్మగా నిలబడ్డానన్న విషయం మీకు ఎవ్వరికీ తెలియదు. లోకంలో ఏమనిపిస్తుందంటే మనం ఎలా కనపడుతున్నామో ఆయన కూడా అలా కనపడతాడు, అదిగో ఆయన అలాగే నిలబడ్డాడు అనుకుంటాం. కానీ కాదు, ఆయన ఆత్మగా నిలబడినవాడు, ఆయనే రాళ్ల మధ్యలో ఉన్న సాలగ్రామం. అది ఆ స్థాయిని ఎవడు పొందాడో వాడు కొన్ని కోట్ల 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 మందిలో ఏ ఒక్కడో పొందుతాడు. అసలు ఇలాంటిది ఒకటి ఉంది అని తెలుసుకోవడానికి పూర్తిగా మనసు దాంట్లో అయోమయం పొందకుండా కుదురుకుని నిలబడడానికి కొన్ని కోట్ల జన్మల సాధన చేసి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎవరి మీద ప్రసరిస్తుందో అటువంటి వారికి మాత్రమే తత్సంబంధమైనటువంటి అంతర్ముఖత్వము అలవాటు పడుతుంది, ఆ పరిశీలనము అలవాటవుతుంది. ఆత్మవస్తువు ఒకటి ఉంది, అది తెలుసుకుంటోంది అని చూడగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పడుతుంది. నిజానికి ఈ శ్లోకాన్ని శంకర భగవత్పాదులు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం, ఇది పరమ సాహసం. అసలు ఈ మాట అనడానికి ఎవడు సాహసించడు, ధైర్యం సరిపోదు. ఒక్క శంకరాచార్యులు వారు కాబట్టి అన్నారు, ఆయన అన్నారు, చీ అవతల బావ ప్రపంచం బయట ఎక్కడుంది? నీలో ఉంది, బయట లేదు ప్రపంచం. అసలు ఈ మాట చెప్పగానే ఎవడైనా ఏమని అంటాడంటే ఏమీ అర్థం కాలేదండి మాకు, బయట లేకపోవడం ఏంటండి, సీసా బయట లేదు, ఈ మేజా బయట లేదు, మీ అందరు లేరు,
మీ అందరూ నాలో ఉండడం ఏంటి, బయట ఉండ బయట ఉండకపోవడం ఏంటంటారు. ఆత్మ ఎందివన్నీ ఉన్నాయి. నేను ఒక్క ఉదాహరణ చెప్పి నేను పూర్తి చేసేస్తాను. ఆత్మ యొక్క ప్రకాశం చేత మనసు ప్రకాశిస్తుంది. ఆత్మలే ఆ మనసు స్వతంత్రముగా ప్రకాశించలేదు. బ్యాటరీ లైట్లో ఉండే బల్బు తనంత తాను వెలగదు. మనం ఏమంటామంటే ఆ బల్బును చూసి ఇదిగో బల్బు వెలుగుతోందంటాం, బ్యాటరీ లైట్ వెలుగుతోందంటాం. కాదు, బ్యాటరీ లైట్ కాదు వెలిగేది. లోపల ఉన్నటువంటి బ్యాటరీలోంచి ప్రవహిస్తున్నటువంటి శక్తి ఆ బల్బులోకి ప్రవేశిస్తే అది కొంత కాంతిని వెలజల్లుతుంది. అలాగే ఆత్మ యొక్క కాంతి కన్నుల మీద పడితే కన్నులు చూస్తాయి, ఆత్మ యొక్క కాంతి చెవుల మీద పడితే చెవులు వింటాయి, ఆత్మ యొక్క కాంతి మనసు మీద పడితే అది సంకల్ప వికల్పములు చేస్తుంది. ఇప్పుడు మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనసుకి స్వతంత్రత లేదు, మనసు స్వయం ప్రకాశకము కాదు. మీరు గమనించారు కదా అక్కడ వరకు. ఇప్పుడు ఈ మనసు ప్రతి విషయాన్ని దానికి మాత్రమే తెలుసు. నాకు ఏది తెలుసో అది మీకు తెలిసి ఉండి ఉంటే మీరు నా ఎదురుగుండా ఇలా కింద కూర్చుని వినక్కర్లేదు, నేను ఇలా ఎత్తు మీద కూర్చుని చెప్పక్కర్లేదు. భగవద్గీత పుస్తకంలో ఉందా, భగవద్గీత నాలో ఉందా? ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. భగవద్గీత పుస్తకంలోనే ఉండి ఉంటే నేను ఆ పుస్తకం లేకపోతే చెప్పలేకపోవాలి. భగవద్గీత నేనయ్యాను ఆ శ్లోకం వరకు అని గుర్తు ఏమిటంటే నాలోకి ప్రవేశించేసింది భగవద్గీతలోంచి. ఇది మనసు పట్టుకుంది. ఇప్పుడు ఈ పట్టుకోగలిగిన శక్తి ఆత్మ యొక్క చైతన్యం చేత వచ్చింది. ప్రపంచము మనలో ఉన్నది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కోటేశ్వరరావు, మీరు దీపం పెట్టేటప్పుడు ఎలా పెడతారు అని మీరు నన్ను అడిగారు అనుకోండి, నేను చిన్న చిన్న అగ్గిపుల్లలు వాడనండి, ఎందుకంటే అగ్గిపుల్ల వెలిగించి అగరవత్తు వెలిగించి అగరవత్తుతో దీపం వెలిగించే లోపల ఈ చిన్న అగ్గిపుల్ల గభాలను వెలగడంలో చేతి మీదకి వస్తుందేమో అని ఎప్పుడూ పొడుగు అగ్గిపుల్లలే వాడతాను. ఈ పొడుగు అగ్గిపుల్లలో ఉన్నటువంటి అగ్గిపెట్లు ఉన్నాయా అంటే లేవు అనకుండా ఎప్పుడూ దొరికే కొట్టు అదిగో భానుగుడి జంక్షన్లో బలానా చోటు ఉంది. వాణ్ణి అడగగానే ఇస్తాడు. ఆ అగ్గిపెట్టెలో మళ్ళీ రెండు భాగాలు ఉంటాయి. ఇటువైపు అయిపోయాయని ఇటువైపు ఉన్నాయని నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే లైట్స్ అన్న వైపు కొన్నాళ్ళు వాడతానట, అయిపోయాక హోమ్స్ అన్న వైపు ఉంటాయి అని అటువైపుకి పెట్టె తోసి అటు నుంచి పుల్ల తీస్తాను. ఆ అగ్గి పెట్టి నా కుడి చేతి వైపు ఉన్న కబ్బోర్డ్లో గంధపు సాన పక్కన ఉంటుంది. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, అగ్గిపెట్టి మా ఇంట్లో ఉందా, అగ్గిపెట్టె గంధపు సాన పక్కన కబ్బోర్డ్లో, కబ్బోర్డు పూజామందిరంలో, పూజామందిరంలో వ్యవస్థ అన్నీ ఇక్కడున్నాయా? ఇక్కడున్నాయి. ఇప్పుడు మీరొచ్చి మా ఇంటికి పెద్ద అగ్గి పుల్లల పెట్టి ఎక్కడుంది అని అడిగారనుకోండి, మీరు చెప్పగలరా? నాలా చెప్పలేరు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం. అద్దాన్ని తీసుకెళ్ళి ఒక కొండ మీద పెడితే పట్టణం అంతా అద్దంలో ఉన్నట్టు నిజానికి ప్రపంచం నీలో ఉంది. ఎంత లోపలికి దీన్ని ఎక్కించుకుంటున్నావో, ఆ మాయతో ప్రతిబింబాన్ని చూసి పట్టుకూర్చున్నావో అంతసేపు దాని ఎందు అసద్వస్తువు ఎందు నిలబడిపోతావు. అసలు దేని ఎందు నిలబడుతోందో దాని గురించి విచారణను మొదలు పెడితే ఇది నిలబడుతున్నది మనసు ఎందు, ఈ మనసు నిలబడింది ఆత్మ ఎందు. కాబట్టి ఆత్మ ఒక్కటే సత్య వస్తువు, అది సాక్షి, అది తెలుసుకుంటోంది, అది ఎప్పుడూ ఉంది. ఎప్పుడూ ఉన్న దాన్ని వదిలిపెట్టి ఎప్పుడూ లేనిది, ఎప్పుడూ ఉండని దాన్ని సత్యం అనుకుని నువ్వు పొరపాటు పడిపోతున్నావు. ఈ పొరపాటు మారాలంటే అభ్యాసం చెయ్యాలి, సాధన చెయ్యాలి. ఈ సాధనయే గురుముఖత శ్రవణం. అందుకే ఇది భగవద్గీతాసు ఉపనిషత్సు. ఉపనిషద్ అంటే గురువుగారికి దగ్గరగా కూర్చోవడం. గురువుగారికి దగ్గరగా కూర్చోవడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఈ సభలో ఇన్ని వేల మంది జనముండగా నేను చెప్పి ఉండొచ్చు, కానీ నిజంగా దీన్ని సాధన చేసే ప్రయత్నం ప్రారంభించేవాడు ఇందులో ఏ ఒక్కడో ఉంటాడు. ఆ ఒక్కడే ప్రయత్నం ప్రారంభం చేస్తాడు. ఆ ప్రారంభం చేసిన ఆ ఒక్కడే ఈ జన్మలోనో ఉత్తర జన్మలలోనో చెప్పిన నాకన్నా ముందు వాడు ఆత్మగా నిలబడిపోయినా ఆశ్చర్యం లేదు. ఇది అందించడం కోసమని ఉపనిషత్తుగా వస్తుంది. జగదాచార్యుడైనటువంటి కృష్ణ భగవానుడు పరిపూర్ణావతారమైనటువంటి పరబ్రహ్మము, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లిదయంత్యాపో నశోషయతి మారుతః. అది నీవే అయ్యున్నావు తత్వమసి, తత్వతమ్ అసి తత్వమసి మహావాక్యం.
అసలు నిజంగా అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకుంటుంటారు 42 రోజులు. వాళ్ళు వినవలసింది ఈ దక్షిణామూర్తి స్తోత్రం, ఈ భగవద్గీత. ఎందుకంటే ఆయన చిన్ముద్ర పడతాడు. 42 రోజులు కూర్చుని సాయంకాలాలు గురువుగారితో చెప్పించుకోవాలి. గురువుగారు అంటే దీక్ష అంటేనే గురువుగారు. గురువుగారి దగ్గర కూర్చుని ఏమీ వినకుండా 42 రోజులు దీక్ష అంటే బూడిదే. అందులో తెలిసి వచ్చేది ఏమీ ఉండదు. తెలిసి ఉన్న కర్మానుష్ఠానం, 2 పూట్ల స్నానం చేయడం ఒకటే మిగులుతుంది. ఏదో మంచిదే కొంతవరకు, కానీ ఏమి ఎక్కుతావు మెట్టు? నిత్యనెక్కాలంటే గురుముఖత వింటేనే, శాస్త్రాన్ని పరిశీలన చేస్తేనే, లేకపోతే చేసేది ఏమీ ఉండదు. కాబట్టి చిత్తశుద్ధి కలగడానికి కర్మానుష్ఠానం చేస్తారు. ఒక స్థితిలో ఇక కర్మానుష్ఠానం కూడా చెయ్యకుండా నిలబడతారు. కానీ ఇందులో వచ్చే పెద్ద ప్రమాదం ఏమిటంటే, ఆ స్థాయిని పొందేసిన వాడిని చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నువ్వు మానకూడదు కర్మానుష్ఠానం. నువ్వు ఆ స్థాయికి దిగిపోయిన తర్వాత తనంత తాను నీకే ఊడిపోతుంది. పండైపోయిన తర్వాత కొమ్మ నుంచి తాను ఊడిపోయినట్టు, కాయగా ఉండగా రాయి పెట్టి కొట్టినా రాలన్నట్టు, నువ్వు పండిపోయేంత వరకు నువ్వు ఊడకూడదు. అలా నీకు ఆ జ్ఞానావిర్భావము జరిగేంత వరకు కర్మానుష్ఠానము చేస్తూనే ఉండాలని, తత్కారణము చేత తాను ఆత్మగా నిలబడగలిగినటువంటి స్థితిని పొందుతాడని మనకి గీతాచార్యుడు మహానుభావుడై సాంఖ్యయోగంలో ఈ ఆత్మతత్వాన్ని గురించి వివరణ చేశాడు. ఇందులో నేను రేపటి రోజున కూడా చాలా సంక్షిప్త ప్రసంగమే చేస్తాను, వెనక తల్లి శోభానాయుడు గారి యొక్క నృత్య కార్యక్రమం ఉన్న కారణం చేత. కానీ వీలైతే నేను మిగిలినటువంటి 2 రోజులు 3 రోజులు ఉంటుంది కాబట్టి అందులో అసలు భక్తి అన్న మాటకు అర్థమేమిటి, కర్మ అన్న మాటకు అర్థమేమిటి, యోగిగా నిలబడడం అన్న మాటకు అర్థమేమిటి, అసలు నిజంగా సాధన అన్నది అటువైపుకి ఎలా అడుగులు పడాలి నిరంతర సాధనలో అన్నదాని గురించి, ఇప్పుడు సత్యం గురించి కొన్ని మాటలు చెప్పుకున్నాం. జిజ్ఞాసులైన వారికి తదభ్యాసము కొరకు కొంత నేను అందించవలసిన ప్రయత్నం చేయవలసి ఉంటుంది కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో దాని మీద నేను దృష్టి కేంద్రీకరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు పద్మశ్రీ శోభానాయుడు గారి యొక్క నృత్య కార్యక్రమం కొద్ది క్షణాల్లో, కొద్ది నిమిషాల్లోనో ప్రారంభమవుతుంది. కాబట్టి అటువంటి మహాతల్లి నాకు ఆవిడ గురించి చెప్పమని నన్ను కార్యకర్తలు ఆదేశించకపోయినా నాకు వారి ఎందున్న గౌరవం చేత ఒక 2 మాటలు చెప్పి పూర్తి చేస్తాను. ఆవిడ భారత ప్రభుత్వం చేత అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ గ్రహించడం నా మటుకు నా వరకు మాత్రం అది పెద్ద విశేషమేం కాదు, అది ఆవిడకి అనుషంగిక ప్రయోజనం. నా వరకు నాకు చాలా గొప్ప విషయం ఏమిటంటే, ఆవిడ పరిపూర్ణమైనటువంటి నటరాజానుగ్రహమును పొందినటువంటి తల్లి. అసుర సంధ్య వేళలో మీ అందరూ ఇంతకాలంగా ఇక్కడ కూర్చుని చేసినటువంటి సాధనకి మెచ్చి పరమశివుడే వచ్చి కైలాస పర్వతం మీద తాండవం చేస్తుండగా చూసేటటువంటి అదృష్టాన్ని మీకు కృప చేస్తే, అటువంటి శివతాండవం చూస్తున్నటువంటి వాడు మధ్యలో మాట్లాడిన వాడు ఎంత మూర్ఖుడు, మధ్యలో మాట్లాడితే తత్ఫలితాన్ని ధారబోసేసినట్టు, పూజలు అందుకే మాట్లాడరు, మాట్లాడకూడదు, మౌనం. అంతటి తల్లి, అంతటి విదుషీమణి, ఇవాళ ఆవిడ కార్యక్రమం ఇస్తాను అంటే నిజంగా ఎదురు చూసే పట్టణాలు ఎన్నో ఉన్నాయి. ఆచార్య స్థానాన్ని పొందింది మహాతల్లి ఆవిడ. ఆవిడ కూర్చుని ఇవాళ నేర్పుతాను అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఆవిడ దగ్గర శిష్యులుగా ఉండడానికి ఇష్టపడతారు. అటువంటి తల్లి వచ్చారు అంటే అది ఆవిడ సంస్కారం. అంటే కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి భక్తుల పూజలు కార్యక్రమాలు ఇది చూసి ఆవిడ ఆనందం పొంది సుబ్బారావు గారి మీద ఉన్నటువంటి ప్రేమయే కారణంగా ఆవిడ ఇక్కడికి వచ్చారు. అటువంటి తల్లి నర్తన చేస్తున్నప్పుడు మధ్యలో లేస్తూ ఉండడం, కూర్చుంటుండడం, అల్లరి చేస్తూ ఉండడం, మాట్లాడుతూ ఉండడం, నిద్రపోతూ ఉండడం అసహ్యకరమైన విషయాలు. పరమ గౌరవంతో ఆహ్ ఏమి కాకినాడరా, ఏమి కోవాడరా, ఎంత నిశ్శబ్దం అని ఆవిడ పొంగిపోయేటట్టుగా, అసలు నిజంగా మాట్లాడడానికి అవకాశం ఉండదు. అసలు ఆ నటువంగం ప్రారంభం చేశారు, అంబాపరాకు దేవీ పరాకు అని వాళ్ళు ఆ పరాకు చెప్తూ ప్రారంభం చెయ్యగానే మన మనసులు లయమైపోతాయి. అంత గొప్ప కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభం అవుతుంది. కాబట్టి పరమేశ్వరుని యొక్క తాండవాన్నే మీరు చూస్తున్నంత ఆనందంగా, పార్వతీదేవి యొక్క లాస్యాన్ని చూస్తున్నంత ఆనందంగా, సభామర్యాదని పాటిస్తూ మీ అందరూ ఈ కార్యక్రమాన్ని అనుభవించవలసిందిగా, అవధరించవలసినదిగా మిమ్మల్ని నేను అభ్యర్థిస్తూ ఇవాల్టి నా ప్రసంగాన్ని ఇక్కడితో పూర్తి చేస్తున్నాను. స్వస్తి.